రైట్ శ్రీనివాస్, మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఏపీ మంత్రులంతా కూడా రాజీనామా చేశారు. ఏపీ కేబినెట్ భేటీ కూడా ముగిసింది. సీఎం జగన్ చేతికి రాజీనామా లేఖలు సమర్పించారని చెప్పి మనకి సమాచారం అందుతోంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈ విషయంలో? ముందుగా అనుకున్న ప్రకారమే, అంటే నేను ముఖ్యమంత్రి నిన్న గవర్నర్ని కలిశారు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కొనసాగిస్తామని చెప్పేసి 11వ తేదీన దానికి ముహూర్తం కూడా టైం కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు క్యాబినెట్లో కూడా మంత్రివర్గానికి సంబంధించినటువంటి అందరి రాజీనామాలు కూడా తీసుకుంటారనేది ఉంది. అంటే ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే వాళ్ళు రాజీనామాలు 24 మంది మంత్రులు కూడా రాజీనామాలు ముఖ్యమంత్రికి సమర్పించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. తదుపరి ప్రక్రియ, అంటే ఈ కొత్త మంత్రివర్గం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్న నాయకులు ఎవరు కొనసాగుతారు, ఎవరు బయటకు వెళ్తారు అనేటువంటిది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. 2-3 రోజుల్లోనే కీలకంగా 10వ తేదీన దీని మీద ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎవరు కొత్త మంత్రులు ఉంటారు అనేటువంటి అంశం మీద. 11వ తేదీన అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు జీఏడి డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా అటు గవర్నర్ ఆఫీస్ కానీ దీనికోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కీలకంగా ఇప్పుడు ఏదైతే 24 మంది మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. కేబినెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించినటువంటి ఇప్పుడే కేబినెట్ సమావేశం కూడా ముగిసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఏదైతే ఈ 24 మంది మంత్రులు కూడా కీలకంగా ఏదైతే తమ రాజీనామాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పించినట్టుగా మనకి సమాచారం అవుతుంది. అట్లాగే శ్రీనివాస్, కేబినెట్ భేటీలో కూడా కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకానికి సంబంధించి కానీ, మిల్లెట్ మిషన్కి సంబంధించి కానీ, సో వీటన్నిటికి సంబంధించి ఏం చెప్తారు ఈ విషయంలో? కీలకంగా రైతుల పక్షపాత ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో 0 వడ్డీకి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కేబినెట్లో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఏదైతే కొత్త జిల్లాల ఏర్పాటు కూడా జరిగింది కాబట్టి కేబినెట్కి సంబంధించి కొత్త జిల్లాల్లో కొన్ని రెవెన్యూ డివిజన్స్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ రెవెన్యూ డివిజన్స్కి సంబంధించి కూడా ఇంకా ఏదైతే ఇటు పులివెందులు కానీ, అదేవిధంగా కొత్తపేట ఇట్లాంటి రెవెన్యూ డివిజన్స్కి సంబంధించి కూడా కొంత నిర్ణయం డిస్కషన్ జరిగినట్టుగా కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మొత్తం 36 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, 36 ఎజెండా ఐటమ్స్ ఈరోజు కేబినెట్ మీటింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలన్నింటిని కూడా చర్చించినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. కీలకంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి ఆమోదం కానీ, ఏదైతే 26 జిల్లాల పునర్విభజన జరిగిందో, ఈ 26 జిల్లాలకు సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం కూడా మొన్న ఏదైతే వర్చువల్గా జరిగింది, దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కేబినెట్లో కూడా దాని మీద చర్చ జరిగి ఆమోదం జరిపేటువంటి అవకాశం జరిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అంటే శ్రీనివాస్, ఇక్కడ కీలకమైన కేబినెట్ భేటీ ముగిసింది, మంత్రులంతా కూడా రాజీనామాలు సమర్పించారు. సో తర్వాత తదుపరి ప్రక్రియ ఏ రకంగా ఉంటుందని అనుకోవాలి? ఇక్కడ మంత్రులందరూ రాజీనామా సమర్పించారు. 24 మంది మంత్రులు రాజీనామా సమర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ రాజీనామా లేఖలను అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కీలకంగా తదుపరి ప్రక్రియ, అంటే ఇప్పుడు ఈరోజు రాజీనామా చేసిన తర్వాత 11వ తేదీన కొత్త మంత్రివర్గము ఏదైతే పునర్వ్యవస్థీకరణ జరుగుతుందో ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్ననే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా కలిసి 11వ తేదీ ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి, ఆయన టైం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈలోపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినెట్కు సంబంధించిన కసరత్తు చేసుకునే అవకాశం ఉంది. పాత మంత్రివర్గంలో కూడా ఎవరైనా కీలకంగా అవసరాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళ సేవలు అవసరం అనుకుంటే కూడా కొత్త మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పూర్తిగా ఒక కొత్త మంది, ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన ప్రారంభమైనప్పుడు కొత్తగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దాదాపు 2.5 ఏళ్ళు మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినట్టు నేపథ్యం ఉంది. ఇప్పుడు 3 ఏళ్ల దాకా కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పుడున్న మంత్రులందరూ కూడా కొనసాగించడం పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు రాజీనామా చేశారు కాబట్టి కొత్త టీం ఏ విధంగా ఉండబోతుంది, ఇటు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో కొత్త టీం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా పాత టీంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ విధంగా పార్టీకి వినియోగించుకున్న పోతున్నారు అనేది ఈ 2 రోజుల్లో ఒక కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేతగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే 10వ తేదీన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త మంత్రులు ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు అనేటువంటి అంశాలు తెలిసిన తర్వాత కానీ ఎవరెవరు అనేది మనకు స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే 11వ తేదీన ఉదయం 11:30 గంటల ప్రాంతాల్లో ఏదైతే కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తుంది అనేది అయితే మనకు సమాచారం అవుతుంది. కిషోర్ రైట్. శ్రీనివాస్, ఫైనల్గా పార్టీలో కీలకంగా వ్యవహరించి మంత్రి పదవుల్లో కొనసాగుతున్న వాళ్ళని కంటిన్యూ చేస్తారు అని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తోంది. సో 24 మంది రాజీనామా సమర్పించారు కాబట్టి దాన్ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలని అంటారు?
ఫార్మాలిటీగా ఏదైతే 24 మంది మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా 24 మంది ఈరోజు రాజీనామా చేశారు. అయితే వీళ్ళల్లో రానున్నటువంటి మంత్రివర్గంలో ఎవరిని కొనసాగిస్తారు అనేది పూర్తి స్థాయిలో పార్టీ అధినేతగా ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. వాళ్ళల్లో వాళ్ళ సేవల్ని దృష్టిలో పెట్టుకొని కానీ భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీని మీద పూర్తి స్థాయిలో ఆయనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కీలకంగా మొన్న జరిగినటువంటి ఏదైతే వైఎస్ఆర్ఎల్పి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా సీనియర్ నాయకులు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం, ఎందుకంటే రానున్న 2 సంవత్సరాలు ఎన్నికలకు సంబంధించినటువంటి రోజులు కాబట్టి ఎన్నికల ఈ 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో కూడా పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఏదైతే ఇప్పుడు సీనియర్ మంత్రులని మనం అనుకున్నాం వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఏదైతే పార్టీ పదవుల్లో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలో కీలక బాధ్యతలు పోషించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కిషోర్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ వివరాలు అందించినందుకు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటి, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్లోకి వెళ్దాం.